సినిమా చూశాను. చలోలో ఫస్ట్ టైం డైరెక్ట్ అయినప్పటికీ తనలో నాకు బాగా నచ్చింది తన కామెడీ టైమింగ్ అండ్ సినిమా తీసే విధానం, షార్ట్ మేకింగ్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి. సో అప్పుడే అనిపించింది తను ఒక మంచి రైటర్ అనిపించింది. నాకు వచ్చిన కథ చెప్పాడు. కథ చెప్పగానే నాకు నచ్చింది సినిమాలో నా క్యారెక్టరైజేషన్. నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా చేశాడు, బాగుంది. అండ్ వీటన్నిటితో పాటు ఒక ఇందా చెప్పినట్టు మన ఆర్గానిక్ ఫార్మింగ్ అనే పాయింట్ చెప్పాడు. ఆ పాయింట్ నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది. అంటే మనకు డైలీ లైఫ్లో మనం తినే ఫుడ్ ఎంత విషపూరితంగా ఉన్నాయి అనేది మనకు వీ డోంట్ నో. బట్ ఈ సినిమాలో కొంచెం చెప్పాము, లైట్ చెప్పాము, ఆ పాయింట్ ఫ్రెష్ అనిపించింది. సినిమా ఒప్పుకున్నాను. బట్ ఈ సినిమాలో వీటితో పాటు కొన్ని సీన్స్ ఉన్నాయి వేర్ దే ఆర్ వెరీ కొంచెం మన హీరోయిక్ సీన్స్ ఉన్నాయి, హీరోయిజం సీన్స్ ఉంటాయి. అది నాకు కొంచెం ఉండింది డౌట్. అంటే తను ఫస్ట్ సినిమా చేసింది జస్ట్ సాఫ్ట్ సినిమా కదా, సింపుల్ కామెడీ సినిమా చేశాడు, ఒక మంచి లవ్ సినిమా చేశాడు. బట్ దీనికి కొంచెం యాక్షన్ ఉంది, యాక్షన్ ఎలా తీస్తాడు అని నాకు కొంచెం డౌట్ ఉంది. బట్ షూటింగ్ స్టార్ట్ అయిన వన్ డే ఫస్ట్ డే మళ్ళీ చూసినప్పుడు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, మనం బాగా తీస్తానిపించింది. బట్ దాని తర్వాత షూటింగ్ యాక్షన్ పార్ట్స్ హీరోయిక్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు తన షార్ట్ మేకింగ్ నాకు బాగా నచ్చింది. హీరోయిజం నుంచి చాలా బాగా చూపించాడు. సో అప్పుడు అనిపించింది మనోడు హీస్ ఆల్రౌండ్ డైరెక్టర్, ఏదో ఉట్టి అంటే స్మాల్ బడ్జెట్ సినిమాలు అలా కాకుండా హీ కెన్ హ్యాండిల్ స్టార్ హీరో, నాకంటే పెద్దలు కూడా హీ కెన్ హ్యాండిల్ అని నాకు బాగా అనిపించింది. నాకు రష్మి సినిమా మొత్తానికి ప్రమోషన్స్లో వాటే బ్యూటీలో ఆ స్టెప్ ఒక రిజిస్టర్ మూమెంట్ అయిపోయింది, మైండ్ బ్లాక్ ఒకటి రిజిస్టర్ అయింది జనవరిలో, ఫిబ్రవరిలో ఈ మూమెంట్ ఇచ్చేసారు, ఎలా అనిపిస్తుంది ఆ మూమెంట్? పడ్డామండి. ఐ మీన్ ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ జానీ మాస్టర్కి థ్యాంక్స్ అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షార్ట్ చూసేటప్పుడు డాన్సర్స్ ఆల్రెడీ చేశారు, సో దాన్ని కాపీ చేయాలి చేయొచ్చా అని అడిగారు. సో అడిగినప్పుడు ఆ షార్ట్ ఈవెన్ డాన్సర్స్ ఆల్సో డాన్సర్స్ వాళ్ళు కూడా చెల్లెక్కిపోయారు. మోస్ట్ ఆఫ్ ద డాన్సర్స్ అసలు వాళ్ళకు రాలేదు, ఉట్టి ఒకే అమ్మాయికి వచ్చింది, తర్వాత ఈవిడికి ఇద్దరికి వచ్చింది. ఎవరు చెల్లెక్కిపోయారు ఆ స్టెప్ని. నేను కూడా వెళ్ళా ఫస్ట్ చేస్తే బాగుందని, వెళ్ళా ఒక కాలు పెట్టా ఇంకో కాలు పైకి రావటం నాకు వద్దు. కాన్సెప్ట్ వైజ్ ఏంటంటే ఈ అమ్మాయి వెనకాల డాన్సర్లు కూడా అందరూ చేస్తే బాగుంటుంది ఒకేసారి అనుకున్నారు, బట్ ఫారిన్ డాన్సర్లు కూడా వచ్చాక వాట్ ఈస్ దిస్ అన్నారు. సో వాళ్ళు ఎవరికి రాకపోతే వాళ్ళందరినీ నార్మల్గా కూర్చోబెట్టి రష్మిక ఒకటి చేసింది అనమాట. సో తను నేర్చుకొని చేసింది సూపర్. ద బాయ్స్ ఐ దేవ్ గివెన్ మీ వన్ ఆపర్చునిటీ వేర్ దే ఆర్ లైక్ ఈ సాంగ్ కొడితే మనము ఎక్స్పెక్టేషన్ కైనా యునో వీ హ్యావ్ టు బీ ద ఎక్స్పెక్టేషన్స్ అని. సో వెన్ ఐ హ్యావ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ దెన్ ఐ హ్యావ్ టు పుట్ ద అవుట్పుట్ హౌ ఎవర్ పాసిబుల్. So I just did my best and everyone likes it, thank God. అంటే ఇప్పుడు దాకా చాలా పెరిగాయి. ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి నీ సాంగ్ అంటే డెఫినెట్లీ ఇంకా ఏదో ఊహిస్తారు. సో యూ హావ్ టు బ్రేక్ దిస్, యూ హావ్ టు ఇంకా చేయాలి డాన్స్. యాక్చువల్లీ ఇప్పుడు దాకా ఐ హావెంట్ గాట్ ద ఆపర్చునిటీ. ఫస్ట్ వాజ్ మైండ్ బ్లాక్ అండ్ దాని తర్వాత ఇదండి. సో కానీ దీనిలో జిమ్నాస్టిక్స్ ఉంది, యోగాసనం ఉంది, డాన్స్ ఉంది, మొత్తం ఉందండి. సో ఐ ఫీల్ లైక్ ఆఫ్టర్ దిస్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, కానీ ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపీన్ హెన్స్ ఫోర్త్. బట్ ఫర్ నౌ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ వాటర్ బ్యూటీ అవుట్కమ్ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ వీ గెట్ రిపీటెడ్ ఆడియన్స్ ఫర్ ద సాంగ్ ఆల్సో. రష్మిక సూపర్ స్టార్ లాంటి మహేష్ బాబుతో చేశారు, న్యాచురల్ స్టార్ లాంటి నానితో చేశారు, ఇప్పుడు నితిన్ గారితో చేశారు. సో ఈ లక్ నితిన్ గారు కూడా ఇస్తారు అంటే మిమ్మల్ని అందరినీ లక్కీ చామ్ అంటున్నారు కదా, ఇందాక నితిన్ గారు కూడా ఉన్నారు ఈ లక్కీ చామ్ కంటిన్యూ. లక్కీ కాదు సార్, వై డు యూ కీప్ సేయింగ్ దట్? అంటే ఐ జస్ట్ హ్యావ్ లైక్ నాకు స్టోరీ నచ్చితే నేను యాక్సెప్ట్ చేస్తాను, నాకు టీమ్ నచ్చితే నేను యాక్సెప్ట్ చేసుకుంటాను. అండ్ ఆల్సో ఐ హావ్ బీన్ జస్ట్ గ్రేట్ఫుల్ దట్ నేను వర్క్ చేసిన టీమ్ అందరూ చాలా దే ఆర్ వెరీ నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ సెకండ్లీ దే ఆర్ వెరీ గుడ్ అట్ దర్ జాబ్. సో అప్పుడు ఐ డోంట్ థింక్ ద లక్ మ్యాటర్స్, ఐ థింక్ ఇట్ ఈస్ ద హార్డ్ వర్క్ విచ్ మ్యాటర్స్. అండ్ మనము ఈ ఫిల్మ్లో హార్డ్ వర్క్ చేసాం అండ్ ఆ కంఫర్ట్ జోన్ కనిపిస్తుంది అండ్ వెన్ ఆల్ ఆఫ్ దాట్ ఈస్ కమ్ అవుట్ టుగెదర్ దెన్ ఇట్ విల్ బీ అ సక్సెస్. అంటే ఆడియన్స్ దగ్గర ఉంది అండి, వీ కాన్ సే ఎనీథింగ్. అంటే ఈ సినిమాకి సంబంధించి స్టోరీ లైన్ అనేది హీరో కానీ డైరెక్టర్ కానీ మిత్రాలు కానీ ఎక్కడ చెప్పట్లే, కేవలం రష్మిక మాత్రమే ఆర్గానిక్ అగ్రికల్చర్కి సంబంధించి ఆ పాయింట్ అంతా రైజ్ చేస్తూ వస్తుంది. అగ్రికల్చర్ మీద రష్మికకు ఎంత ప్రేమ ఉంది, రైతుల మీద ఎంత? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్లో లైక్ వేర్ ఐమ్ ఫ్రమ్ ఇన్ మై నేటివ్ మనకు కూడా ఫీల్డ్స్ ఉన్నాయి, మనం కూడా ప్యాడీ అగ్రికల్చర్ చేస్తాం. సో ఐ బీయింగ్ ఫ్రమ్ అ హిల్ స్టేషన్ నాకు కొద్దిగా అక్కడ ప్రేమ ఉందండి, బట్ ఐ నెవర్ గాట్ ద ఆపర్చునిటీ టు సే సంథింగ్ రిగార్డింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ హీ ఈజ్ అ గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్గానిక్ ఫార్మ్ లైక్ నాట్ ఆర్గానిక్ అగ్రికల్చర్. సో
when he came and told me that he's writing something regarding organic farming, is first of all work aitada manaku audience ki. I know the vibe is ipudu theater kelli chillavalani oka vibe lo eltharu kani ilanti message isthe em aipothudi ani first lo alochincha kani dan tarvata when you see the trailer, when you see the teaser, how he's sugar-coated the whole atmosphere, adi matter aitadi. And also I think it is the best way and the most beautiful way to talk about some sensitive issue like this. So repo idi talk of the town avapoch, like it will become a talk of the town endukante we are all facing it. Like Nitin in one of the interviews said, first human the life was for at least 100 to 120 years, and now it's come down to 80 and 60, and now we're in the range of 40. So I think it's all the reason for all these fertilizers and all of that, and we've put it across in a beautiful way. So yeah, engineer ante kodte chullem gaani ante aa oka dialogue undi trailer lo kodte chullem. Actually cinema lo na character vachese it's a meme creator, meme creator character. సో సినిమాలో నా పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది. మెయిన్ మెయిన్ కీ సీన్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ డైలాగ్స్ కంటే అలాంటి ఇఫ్ యూ టచ్ మీ ఐ పోక్ యూ, ఇఫ్ యూ పోక్ మీ ఐ స్క్రాచ్ యూ, ఇలాంటి డైలాగ్స్ చాలా ఫన్నీగా ఉంటాయి సినిమాలో. సో వెంకీ గారు, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి మీ కథ చెప్తున్నారు కదా, ఇంతకుముందే మహర్షిలో ఈ సినిమా కథ అల్లారు. బేసిక్గా నేను అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అండి, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చదివాను మన ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో. అప్పటి నుంచి కూడా నాకు జనరల్గా నా సబ్జెక్ట్ అంటే ఇష్టం అండి. సో నేనేమనుకున్నానంటే, అంటే సినిమాలు వచ్చినాయి ఇంతకుముందు కూడా వచ్చినాయి, బట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక ఫ్రెష్ పాయింట్ అని ఫీల్ అయ్యాను, అండ్ మంచి బాగా చెప్తే ఖచ్చితంగా అందరూ తీసుకుంటారని నమ్మే చేశానండి. అంటే ఈ సినిమా తర్వాత కార్పొరేట్ కంపెనీల నుంచి ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం అయితే ఏం చేస్తారు? అంటే కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఇక్కడ కార్పొరేట్ కంపెనీలు అన్నీ కూడా తప్పని చెప్పలేదండి. కార్పొరేట్ కంపెనీల్లో కూడా ఎవరైతే అంటే ఇప్పుడు గ్రోత్ కోసం వాటి కోసం కొంచెం తప్పుదారులు పడతారో వాళ్ళు రియాక్ట్ అయినా కూడా హ్యాపీ అండి నాకు. అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడే పిల్లాడు ఎదగాలని చెప్పి బూస్ట్ హార్లిక్స్ ఇవన్నీ పెడతా ఉంటారు మదర్కి. సో అలా ముక్కలకు కూడా త్వరగా ఎదగాలని చెప్పి ఇలాంటి కంపెనీలు పెడతా. అవునండి. సో కంపారిజన్లో చేస్తే ఈ సినిమా కూడా తొందరగా తీయాలని ఏమైనా కంపెనీ చేశారా? లేదండి, నేను అదిగా దానికి యాంటీ అండి. అంటే తొందరగా వచ్చేయాలి కాదు, వచ్చేవాళ్ళు బాగా రావాలనేది నా ఫీల్. ఓకే. సో ప్రొడక్ట్ కూడా బాగా రావాలని కొంచెం టైం తీసుకొని ఇంటి చేశాం. సో ఇంకొక పాయింట్ అండి, ఈ సినిమాలో విలన్ జిషు జోసెఫ్ గుప్తా గురించి ఇటీవల అశ్వత్థామలో కూడా మీ హీరో ఇంట్రడ్యూస్ చేశాడు. అవునండి. సో అప్పుడే ఇద్దరు అనుకున్నారా లేకపోతే ఈ సినిమా కోసం? లేదండి, యాక్చువల్లీ బెంగాల్లో ఆయనది ఒక వ్యోమకేష్ బక్షి అని ఒక సినిమా చూశాను. చూస్తే ఆ వీడియో చూస్తేనే నాకు ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చిందండి. సో ఒక కార్పొరేట్ విలన్కి సూపర్ ఉంటారని చెప్పి ఆయన అప్రోచ్ అయితే ఆయనకి నచ్చింది. సో ఆయన యాక్సెప్ట్ చేశారండి. సో నేను యాక్చువల్లీ తెలియదండి నాకు ఇంకో సినిమాలో చేస్తున్నారని, నేను మొన్న తెలిసిందనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఆయన తెలుగులో కూడా, అండ్ ఇంకొకటి ఆయన ఇది మన కథానాయకుడు సినిమాలో చేశారండి, ఎల్వి ప్రసాద్ గారి క్యారెక్టర్. సో మంచి యాక్టర్ అనిపించి చేసుకున్నాను. ఏంటంటే అండి, నేను నాతో ఎవరు పని చేసినా సరే అండి, వాళ్ళు వద్దన్నా సరే నేనైతే క్రెడిట్ ఇస్తానండి. సో అదైతే నాకు ఒక అది నాకు నేను వద్దన్నా సరే క్రెడిట్ అయితే ఇవ్వకుండా అయితే ఉండనండి. బట్ బేసిక్గా నేను రియాక్ట్ అవ్వదలుచుకోలేదండి, అంతే సింపుల్. నేను కూర్చొని రాశాను కదా, నాతో వచ్చి యా డిస్కస్ చేసి ఇంకేం. ఇక్కడ ఈ బ్యానర్లో ఫస్ట్ నేను ఎంటర్ అయింది సినిమా విత్ అండి. సో త్రిక్రమ్ గారు నాకు బాగా క్లోజ్, అండ్ త్రిక్రమ్ గారికి వీళ్ళు చాలా బాగా క్లోజ్. సో అండ్ నాకు వంశీ గారికి ఇద్దరికి ఒక సింక్ ఉంది, ఇద్దరం సేమ్ ఏజ్ కావచ్చు ఏమైనా కావచ్చు, ఏం కావాలన్నా ఏం వద్దన్నా అండ్ వీ బోత్ ఆర్గ్యూ కొన్ని విషయాల్లో, సినిమా విషయంలో ఆర్గ్యూ, ఏమైనా కావాల్సి సరే కావాలి ఇస్తాడు. సో కంఫర్ట్ లెవెల్తో నాకు మిగతా బ్యానర్స్ కంటే కూడా నాకు శ్రేష్ మూవీస్ తర్వాత నాకు ఈ బ్యానర్ నాకు చాలా కంఫర్టబుల్. నాకు నాకంటే ఐ లైక్ ఇట్ వెన్ సమ్మన్ గివ్స్ మీ డిఫరెంట్ ఆపర్చునిటీ అండి. లైక్ ఐవ్ నెవర్ ప్లేడ్ క్రికెట్ ఇన్ మై లైఫ్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం దే వర్ లైక్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు ప్లే విల్ టీచ్ యూ అని. సో దట్ మేడ్ మీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఐ గేవ్ మై 100%. ఇక్కడ ఐ గా ద ఆపర్చునిటీ టు డాన్స్ యాజ్ ఈక్వలీ యాజ్ ద స్టార్ లీడ్. సో వెన్ ఐ గా దట్ ఆపర్చునిటీ ఐ టుక్ ఇట్. సో నాకేంటంటే ఏదైనా ఒకటి ఇస్తే నేను ఐ విల్ యూజ్ 110% ఆఫ్ ఇట్ అండ్ ఐ యా.
గివ్ మై 110. నితిన్ మీ కమెంట్. మై కమెంట్. చేసిన హిందీ సినిమాల్లో నాకు మొత్తం నా కెరియర్లో ఒక 1, 2, 3లో ఇవ్వాలంటే ఆ మూడిట్లో తినుంటుంది. మోస్ట్ హార్డ్ వర్కింగ్ డ్యాన్స్ విషయంలో మాత్రం నంబర్ వన్ ఇస్తాను. నా నేను చేసిన నా హీరోయిన్స్లలో నంబర్ వన్ పొజిషన్. వెరీ హార్డ్ వర్క్, టూ హార్డ్ వర్కింగ్. ఐఎమ్ లవింగ్ ద ప్రమోషన్స్. నో నో, డెఫినెట్లీ ఐ లవ్ అగ్రికల్చర్. మాకు కూడా మా ఊర్లో అంటే పొలాలు అన్నీ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నేను హాలిడేస్లో కానీ మా ఊరికి వెళ్ళడము, పొలాలు అన్ని ఉన్నాయి. సో డెఫినెట్లీ ఐ లవ్ అగ్రికల్చర్. సో ఈ సినిమా ఈ పాయింట్ చెప్పగానే నాకు ఇంకోటి ఇన్స్టెంట్ నాకు కూడా కనెక్ట్ అవ్వడానికి ఆ పాయింట్ అండి. సో మా కళ్యాణ్ గారి లాగా నాకు కూడా ఇష్టమైన ఫార్మింగ్ అండ్ ఆల్. లేదు, నేను స్వతహాగా ఐ కమ్ ఫ్రమ్ అ ఫార్మర్స్ ఫ్యామిలీ. మా ఇద్దరు తాతయ్యలు దే హ్యాడ్ ఫార్మ్స్, ఫార్మింగ్స్, పొలాలు అన్నీ ఉన్నాయి చాలా. ఇంకా ఇవాటి హ్యూజ్ ఉండే మాట, హ్యూజ్ ఉండే మాట ఫార్మింగ్ అంతా చిన్నప్పుడు. సో నేను ఫ్రమ్ సిన్స్ మై చైల్డ్హుడ్ ఓన్లీ ఐఎమ్ అట్రాక్టెడ్ టు గ్రీనరీ అండ్ ఫార్మింగ్. ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ సమ్ హౌ కనెక్టెడ్ టు ఫార్మింగ్ బికాస్ ఈవెన్ లైక్ హీ సెడ్ ఐ థింక్ ఓ దిస్ టు దెమ్. డిఫరెంట్, 100% నా కెరియర్లో దట్ ఈస్ ద బెస్ట్ ఫైట్. నా ఎంటైర్ కెరియర్లో దట్స్ మై బెస్ట్ ఫైట్. నువ్వు మాట్లాడు మాస్టర్. అసలు మా మాస్టర్ హీరో గారితో వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ చిన్న టెన్షన్ ఉండేది, బట్ మాస్టర్ కూర్చున్నప్పుడు ఆయనకి సీన్ చెప్పంగానే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. అండ్ ఈ దీనికి కూడా 3-4 ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ఒకటే తీసుకొచ్చి చేసేద్దాం అని కాకుండా ప్రతిదానికి అన్న ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా అని అంటే ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసి చేసేవాళ్ళం. ఆయన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ థ్యాంక్ యూ వెంకట్ మాస్టర్, ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సీక్వెన్స్ ఇచ్చారు. అండ్ దానికి ఆర్ఆర్ కూడా, సాగర్ కూడా చాలా బాగా చేశాడండి. అది డెఫినెట్గా సెకండ్ హాఫ్లో అది ఒక మేజర్ హైలైట్ ఎపిసోడ్ అవుతుందండి. మైక్ 100% అండి. నేను అండ్ ఇంకోటి నేను పర్సనల్గా ఏంటంటే నితిన్ గారిని ఇది కూడా అరే నాకు నేను ఫ్యాన్ అండి అప్పుడు. సో ఇదేంటి ఇలా ఇంత బాగా చేసేవాళ్ళు మధ్యలో యాక్చువల్లీ మీ సినిమాలకి నేను డిసప్పాయింట్ అని కూడా మీకు కూడా చెప్పాను. సో నేను సినిమా చేస్తున్నప్పుడు అయితే డెఫినెట్గా ఆ ఎనర్జీ అదంతా ఉండాలనుకున్నాను. సో ఈయనైతే పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఎనర్జీ వైజ్ కానీ ది బెస్ట్ ఇచ్చారండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. హౌ డు యూ రేట్ యువర్ సెల్ఫ్? అంటే మీరు ఆల్రెడీ యు హావ్ బీన్ వెన్ యు ఆర్ మేకింగ్ అ మూవీ తెలిసిపోతుంది అంటే ఇది ఎలా వస్తుంది అని. సో హౌ డు యూ రేట్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ 1 to 10? అంటే మీ ఓన్ రివ్యూ ఏంటి? ఓ నా రివ్యూ, నా రేటింగ్ కావాలా? ఇప్పుడు నేను నా రేటింగ్ ఇచ్చాను అనుకోండి, మరి ఇంకా మా రేటింగ్ ఇచ్చే రివ్యూవర్స్ వాళ్ళకి కాలేదు అనుకోండి. నా మీద ఏంట్రా నీ సినిమా రేటింగ్ ఇస్తావా, మేము ఇవ్వకూడదా మాకు? అసలుకి మాకు మోసం, అసలుకి ఏమంటారు, అసలుకి మోసం వస్తుంది, మొత్తానికి మోసం వస్తుంది. సో అలాంటి తప్పు నేను చేయను. లక్ష్మిక, హౌ డు యు రేట్ వాచింగ్ ఇట్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో? థ్యాంక్ యూ. అది శాలినిది అండ్ మా పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, ఫ్యామిలీ. నాకు పర్సనల్గా అసలు నాకు నాకు ఎక్కడైనా ఓకే. నాకు యాక్చువల్లీ నాకు ఇక్కడైనా ఓకే, ఎక్కడ ఓకే. ఇంకా అందరం వెళ్ళాలా డబ్బా అందరూ వెళ్ళాలా, బట్ దీంట్లో నా ప్రమేయం ఏమి లేదు. అంతా మా ఫ్యామిలీ తీసుకున్న డిసిషన్ అది. ఎగ్జాక్ట్లీ యా, ఇదంతా ఇంకా వాళ్ళ డిసిషన్ అది. సినిమా రిలీజ్ అవ్వగానే వీల్ మీట్ హిమ్ అండ్ అతను ఎప్పుడు ఫ్రీ ఉంటే తను దాన్ని బట్టి వీళ్ళు అరేంజ్ చేసావు. నేను ఆడి వచ్చాను, ఆడీ వచ్చాను ఆల్రెడీ. నేను ఆల్రెడీ నేను ఆలస్యమాలు చేస్తాను, ఆయన ఆలస్యమాలు చేస్తారు. సో అలా సింక్ అయిపోతుంటుంది. అండ్ ఇంకోటి అంటే ఇష్క్ అప్పుడు 2000 వచ్చింది. ఇష్క్ 2012లో అప్పుడు వచ్చింది, అది కూడా ఫెబ్లోనే. అండ్ గబ్బర్ సింగ్ వచ్చింది కూడా మేలోనే. ఆ సినిమాల ముందు నాకు హిట్లు లేవు, తనకు హిట్లు లేవు. ఇప్పుడు తన లాస్ట్ సినిమా ఆడలేదు, నా లాస్ట్ సినిమా ఆడలేదు, మళ్ళీ ఇది ఈ ఫెబ్లో వస్తుంది, అది మేలో వస్తుంది. ఇదంతా జస్ట్ యాదృచ్ఛికం అంతే. పాపం చెప్పండి, రైడ్స్ అయినాయి అప్పుడే, నాకు న్యూస్ అప్పుడే తెలిసింది. ఈ అమ్మాయి ఫుల్ ప్యానిక్గా ఉందన్నమాట. కరెక్ట్ మా సాంగ్ షూట్ 2-3 డేస్. ఎందుకు ప్యానిక్గా ఉంది? మీ ఇంట్లో ఎంత ఉంది? మీ ఇంట్లో ఎంత డబ్బు దాచిపెట్టావు? ప్యానిక్ ఎందుకు పోతావు? వస్తే వస్తారు, నువ్వు ఫ్రీ ఉంటే ప్యానిక్ అవ్వదు. ఓకే రండి చూసుకుని వెళ్ళిపోయింది. మనకి ఏదైనా ఒక తేడా కొడితే లైక్
ఏమైనా ఎందుకు ఎందుకు ఏం లేదు కదా మా ఇంటికి అసలు ఏం లేదే అది నాకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గర అంటే నేను ఒక స్టార్టింగ్ యాక్ట్రెస్ అంతే నేనేం నా దగ్గర ఏం ఈ సాంగ్ చాలా ట్రెండింగ్కి రాయాలి సార్ ట్రెండింగ్ అఫైర్స్ ఉండాలంటే ఏం చేద్దాం సార్ అంటే ఏమున్నా లేకపోయినా మాత్రం సాంగ్లో మాత్రం ఐటీ రేట్ జరిగినాయని మాత్రం రాయాలి సార్ అని శ్యామ్ గారు వెంటనే అంటే ఫస్ట్ సాంగ్ విను సాంగ్లో నీ గురించి ఏదో ఉంది అని చెప్పారు అసలు ఓకే చూద్దామని సాంగ్ పెట్టిన తర్వాత ఒక సడన్గా ఐ డెంట్ గివ్ మై హెడ్ టు ఇట్ ఐటీ రైడ్ ఏదో అయిపోయింది అని అయిపోద్ది అని ఉంది లైన్ ప్రాపర్లీ ఐటీ రైడ్ అన్నప్పుడు వెంకీ ఎందుకు వెంకీ హార్ట్ అటాక్ ఇస్తున్నావు ఆల్రెడీ ఇంత ఎంత స్టేజ్లో ఉన్నా ఎంత అసలు అది నీ రియాక్షన్ ఇది ఇది నేను వినిపించేసి సాంగ్ వినిపించినప్పుడు సినిమా గారు నాకు కూడా రాచావాను ఆయన నవ్వారు నాకు అప్పుడు రియలైజ్ అవును ఇక్కడ కూడా అయింది కదా యా దట్ వాస్ ద హోల్ వాటర్ బ్యూటీలో లైన్ రావడం బట్ ఆన్ అ సీరియస్ నోట్ ఇట్ వాజ్ ఐ వాజ్ షాక్డ్ ఆఫ్ కోర్స్ సడన్లీ ఐటీ రైజ్ జరుగుతుంది అంటే ఐ డోంట్ నో బికాస్ ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ మై డాడ్ ఆర్ ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ మీ కానీ వెన్ ఇట్ హ్యాపెన్ ఇట్ జస్ట్ హ్యాపెన్ సో ఫాస్ట్ కానీ దాని తర్వాత ఐ వాజ్ లైక్ ఏం లేదు కదా ఇప్పుడు పాపం దే ఓన్లీ హ్యాడ్ టు బీ లైక్ వాట్ ఈస్ దిస్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ హియర్ అని బట్ యా ఇట్ జస్ట్ వెంట్ ఆఫ్ ఇన్ అ ఫ్లో ఇప్పుడు ఇదే స్టోరీ ఇప్పుడు ఒకసారి నిజం చెప్పు నిజమే చెప్తున్నా ఇంటికి ఓకే ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు గో హోమ్ దట్ వాజ్ వన్ థింగ్ సడన్ ట్రిప్ టు హోమ్ ఐ మేడ్ అని యా దట్స్ ఆల్ హ్యాపెన్